اسأل. يسو. سكرين كان بيسمع ده؟ اه كان اتفضل. اوكي يسو. جود. سي ట్రేడ్ మేనేజ్మెంట్ రిస్క్ మేనేజ్మెంట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. రేపు పొద్దున్న మీరు గూగుల్లో సెర్చ్ చేసి ట్రేడ్ మేనేజ్మెంట్ గురించి రిస్క్ మేనేజ్మెంట్ గురించి మీకు నచ్చిన విధంగా ఒక ఒక లైన్ ట్రేడ్ మేనేజ్మెంట్ గురించి ఒక లైన్ రిస్క్ మేనేజ్మెంట్ గురించి రాసుకురావాలి. రేపు క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేయాలి దాని గురించి. ఓకే సార్. నేనేం చెప్పాను, స్టాప్ లాస్ అని చెప్పాను, టార్గెట్ అని చెప్పాను. ఈ రెండు కాకుండా ట్రేడ్ మేనేజ్మెంట్ రిస్క్ మేనేజ్మెంట్లో ఇంకా బెస్ట్ వర్డ్స్ ఏమన్నా ఉన్నాయా, బెస్ట్ స్ట్రాటజీస్ ఏమన్నా ఉన్నాయా, జస్ట్ ట్రై టు ఐడెంటిఫై సంథింగ్. ఓకే. ఓకే సార్. సో ఈరోజు ఒక ఇంపార్టెంట్ టాపిక్ చెప్పి వైండప్ చేద్దాం. టాపిక్ ఏంటంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ ట్రేడర్స్ ఉన్నారు కదా స్టాక్ మార్కెట్ లో. మన ఫ్రెండ్ ఎవరు? జోయ మన ఫ్రెండ్ ఎవరండి? మన ఫ్రెండ్ ఎవరు స్టాక్ మార్కెట్ లో? మర్చిపోయారా? సరే, ట్రెండ్ ఈజ్ అవర్ ఫ్రెండ్. ఓకే, ట్రెండ్ ఈజ్ అవర్ ఫ్రెండ్. ట్రెండ్ అంటే ఏంటి? ఏ గ్రూప్ ఆఫ్ పీపుల్ యాక్సెప్టింగ్ వన్ ఒపీనియన్, ఒక ఒపీనియన్ ని ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ యాక్సెప్ట్ చేయడం. ఓకే, అంటే ఒక ప్యాషన్, ఒక స్టైల్ ని అందరూ ఫాలో అవడం కదా. ఓకే, మన స్టాక్ మార్కెట్ లో ట్రెండ్ అంటే బుల్ ట్రెండ్, బేర్ ట్రెండ్, కన్సాలిడేషన్ ట్రెండ్. ఈ మూడు ట్రెండ్లు ఎవరి మూలాన వస్తాయంటే హైయెస్ట్ బయ్యింగ్ కెపాసిటీ ఉన్న వాళ్ళ మూలాన వస్తాయి. ఎవరి మూలాన వస్తాయి? హైయెస్ట్ కెపాసిటీ అదే కొనే వాళ్ళు. బయ్యింగ్ కెపాసిటీ అంటే హైయెస్ట్ బయ్యింగ్ కెపాసిటీ ఎవరెవరి దగ్గర ఉంటాయి? ఎఫ్ఎస్డిఎస్, డిఎస్ దగ్గర ఉంటాయి, హెచ్ఎన్ఐస్, హెచ్ఎన్ఐస్ దగ్గర ఉంటాయి, అలాగే కొన్ని రీటైల్ డెస్క్లు ఉంటాయి రిలయన్స్ కి, వాళ్ళకి అలా రీటైల్ డెస్క్లు ఉంటాయి, వాళ్ళ దగ్గర ఉంటుంది, ప్రమోటర్స్ దగ్గర ఉంటుంది. ఓకే. సో మన జాబ్ ఏంటంటే ట్రెండ్ ఎవరు ఫామ్ చేస్తున్నారు, ఎటువైపు ఫామ్ చేస్తున్నారు ఐడెంటిఫై చేయడమే మన జాబ్. ఓకే, మనం కొనే 100 షేర్లు, మనం కొనే 1000 షేర్లు, మనం కొనే 10,000 షేర్ల మూలన మార్కెట్లో ఎటువంటి మూమెంట్స్ రావు. ఎవరైతే హైయెస్ట్ గా బయ్యింగ్ చేస్తున్నారో వాళ్ళు అవైలబిలిటీ ఉన్న షేర్స్ అన్నిటిని వాళ్ళ బాస్కెట్ లోకి తెచ్చుకుని ప్రైజుల్ని కంట్రోల్ చేస్తారు, వాళ్ళకి నచ్చినప్పుడు వాటిని అమ్ముతారు. ఇంట్రాడేలు, స్వింగ్ ట్రేడింగ్లు, బీటీఎస్టీలు ఇవన్నీ చేసేది రీటైలర్సే. బిగ్ ఇన్స్టిట్యూషన్స్, ఎఫ్ఐస్, మార్కెట్ మేకర్స్ వాళ్ళు ఇయర్లీ వన్స్ చేస్తారు ట్రేడింగ్. ఓకే, ఇయర్లీ ఎప్పుడు చేస్తారు? వన్స్, మేబీ 2 ఇయర్స్ ఒకసారి కూడా చేయొచ్చు. ఓకే, ఇప్పుడు సింపుల్ ఎగ్జాంపుల్ ఏంటి, కోవిడ్, ఇలా కోవిడ్ లో షేర్లు అన్ని ఇలా పడిపోతున్నాయి, ఆగిపోయింది. ఏం కోవిడ్ ఏమన్నా ఆగిపోయిందా? వేవ్ ఫస్ట్ వేవ్ తర్వాత మార్కెట్ రివర్స్ అయి పెరిగిపోయింది, సెకండ్ వేవ్ రాలేదా, థర్డ్ వేవ్ రాలేదా? మరి ప్రైస్లు ఎందుకు పైకి వెళ్ళిపోయినాయి? బికాస్
ఇన్స్టిట్యూషన్స్ అనేవి అక్కడ ఎంటర్ అవడం మొదలైనవి. ఓకే, రీటైలర్లు అందరూ పారిపోయారు, మొత్తం అన్ని వదులుకుని వెళ్ళిపోయారు. ఓకే, మన భయమే వాళ్ళకి బలం. ఓకే, మన భయమే వాళ్ళకి బలం. మనం ఏ ప్లేస్ లో ఎంటర్ అవడానికి భయపడతామో వాళ్ళు ఆ ప్లేస్ లో ఎంటర్ అవుతారు. ఓకే, మనం ఇక్కడ కొనడానికి భయపడితే ఖచ్చితంగా వాళ్ళు ఇక్కడే కొంటారు. మనం ఇక్కడ అమ్మడానికి ఇష్టపడితే వాళ్ళు ఇక్కడ కొంటారు. మనం అమ్మే చోట, మనం సెల్ చేసే చోట వాళ్ళు బై చేస్తారు, మనం బై చేసే చోట వాళ్ళు సెల్ చేస్తారు. అర్థమైందా అండి? Yes, sir. Yes, sir. సో మనం ఏం చేయాలనేది ఈ కోర్సులో మనం నేర్చుకుంటాం. ఓకే, దట్ ఈస్ టూ ఎర్లీ టు ఎక్స్ప్లెయిన్, బట్ ఫస్ట్ థింగ్స్ అర్థం చేసుకుందాం, ప్రాక్టికల్ చెప్తాం మేము. ఓకేనా? ఓకే. సో రీటైల్స్, రీటైలర్లు, ఎఫ్ఐస్, పిఐస్ వాళ్ళు పొజిషన్స్ క్రియేట్ చేస్తారు. వాళ్ళు పొజిషన్స్ క్రియేట్ చేసేటప్పుడు వాళ్ళు క్రియేట్ చేసిన పొజిషన్స్ని అర్థం చేసుకుని మనం జస్ట్ వాళ్ళ టైల్ని ఫాలో అవడమే. మనం ఏం చేయాలి? వీ హ్యావ్ టు ఫాలో దేర్ టైల్, అంతే. మనం హెడ్ అవ్వాలని అనుకోవద్దు, ఎందుకంటే వీ డోంట్ హ్యావ్ కెపాసిటీ. ఓకే, మనం ఎప్పుడు టైల్గానే ఉండాలి. మన ముందు ఎప్పుడు ఎవరు ఉండాలి? బిగ్ లీడర్ ఉండాలి. ఓకే, లీడర్ వెనక మనం ఉండాలి. బికాస్ వీ డోంట్ హ్యావ్ స్కిల్స్ లైక్ లీడర్. లీడర్కి ఉన్న ఇమేజ్ లేదు మన దగ్గర, లీడర్కి ఉన్న స్కిల్స్ లేవు, లీడర్కి ఉన్న ఇన్ఫ్లుయెన్స్ లేదు, లీడర్కి ఉన్న ఐడియాలజీ లేదు, లీడర్కి ఉన్న స్ట్రెంగ్త్ లేదు. యూ కెన్ బి ఏ లీడర్, యూ కెన్ బికమ్ ఏ లీడర్, బట్ నాట్ ఇమీడియట్లీ, ఇట్ విల్ టేక్ సమ్ టైమ్. అర్థమైందా అండి? ఓకే. సో ఆల్వేస్ ట్రై టు ఫైండ్ అవుట్ ద ట్రెండ్స్. బిగ్ ట్రెండ్స్ ఎక్కడ? బిగ్ మనీ ఎటు మూవ్ అవుతుంది? స్మార్ట్ ట్రేడర్స్, మార్కెట్ మూవర్స్ ఎక్కడ పొజిషన్స్ క్రియేట్ చేస్తున్నారు, అది ఐడెంటిఫై చేస్తే మన జాబ్ సక్సెస్ అవుతుంది. యూజువల్గా ఇంట్రాడే ట్రేడింగ్ ఉంది. ఇప్పుడు చూడండి, మీ దగ్గర 1 lakh ఉందనుకోండి, మీరు ఇంట్రాడే ఎన్ని ల్యాక్స్ చేయొచ్చు? 5 lakhs చేయొచ్చు, అవునా? ఓకే, 1 lakh ఉందనుకోండి, డెలివరీ ఎంతకు తీయొచ్చు? 2 lakhs చేయొచ్చు అన్నమాట. 1 lakh తీయగలం ఫస్ట్. ఓకే ఓకే, ఈ 1 lakh ను కొలట్రల్ పెడితే 50,000 తీసుకోవచ్చు. ఓకే, అవునా? ఎస్. ఇప్పుడు మీ 1 lakh రూపీస్ తో మీరు కొనుక్కుంటే మీకు ఏ హెడ్ ఏక్ లేదు. మీ 1 lakh రూపీస్ తో మీరు 5 lakhs తీసుకుంటే మీరు హెడ్ ఏక్ తీసుకున్నారు, అవునా? ఎస్ ఎస్. 4 times ఎక్స్పోజ్ అయ్యారు, మీరు లివరేజ్ తీసుకున్నారు. ఇక్కడ ఎంత? 50% ఎక్స్పోజ్ అయ్యారు, లివరేజ్ తీసుకున్నారు. 50 కాదు, 20, అంతే, ఆల్మోస్ట్ 50%. ఇప్పుడు చూడండి, మీరు మీ ఓన్ మనీతో 100 రూపీస్లో 100 షేర్స్ కొనుక్కున్నారు, అంటే ఇన్వెస్ట్మెంట్ ఎంత? 10,000, అవునా సార్? వినిపిస్తుందా? మీ ఓన్ మనీతో 100 రూపీస్ 100 షేర్స్ కొన్నారు, అనుకోకుండా ఈ షేర్ ప్రైస్ 50% పడిపోయింది. ఓకే, మీకు ఇప్పుడు ఏమైనా నష్టం ఉందా? ఫిజికల్ గా నష్టమే లేదు, టెంపరీ, అదే నోషనల్ లాస్ ఉంది అంతే. కానీ ఇంకా మీరు బుక్ చేయాల కదా? సో మీ ఇష్టం అది, కానీ ఏ ప్రెషరు లేదు. మిమ్మల్ని ఎవరు అమ్మమని అడగరు, ఎవరు పొజిషన్స్ తీసేయమని అడగరు, ఏ ప్రెషరు ఉండదు.
ఎందుకంటే మీ డబ్బులతో మీరు కొనుక్కున్నారు. కేస్ టూలో ఏం చేశారంటే, ఇదే 100 రూపీస్ని 200 షేర్స్ తీసుకున్నారు, 20,000 వర్త్, కానీ మీ క్యాపిటల్ 10,000. ఓకే, 50% వరకు కరెక్షన్ రాలా, 25% కరెక్షనే వచ్చింది. ఇప్పుడు మీరు ప్యానిక్ అవుతారా? అవరా అవుతాంగా డబ్బు లేనప్పుడు, మనీ లేనప్పుడు. ఇక్కడ మీరు ఈ కండిషన్లో ఎక్కువ ప్యానిక్ అవుతారు. దానికి రీజన్ ఏంటంటే, 25% ఇంటూ 200 షేర్స్ అంటే మీ క్యాపిటల్లో 50% పోతుంది. ఓకే, మీ క్యాపిటల్ ఏమవుతుంది? 50% పోతుంది. 50% పోవడం ఒకటైతే, మీ పైన బ్రోకర్ నుంచి ప్రెషర్ ఉంటుంది. ఏమంటాడు, నువ్వు ఇంకొక 25% మనీ యాడ్ చేయి, లేదంటే నేను నీట్లో షేర్స్ అమ్మేస్తా అంటాడు. ఓకే, జనరల్ మార్కెట్ ఎప్పుడైనా కానీ 50 లాంటి 50లో కరెక్షన్స్ జరుగుతున్నప్పుడు నిఫ్టీ ఒక 5% కరెక్షన్ కనుక జరిగితే, ఇలాంటి ప్యానిక్ సెల్లర్స్ మూలన ఇంకొక 3% పడుతుంది. దీన్ని ఏమంటారంటే, బ్రోకరు ఈ మార్జిన్ కాల్స్ అన్నిటినీ స్క్వేర్ ఆఫ్ చేస్తూ ఉంటాడు. అర్థమైందా అండి? చేయకపోతే ఏమవుతుంది? చేయకపోతే ఏమవుతుంది సార్? నేను ఏమన్నా కన్ఫ్యూజ్ చేస్తున్నానా? నేను చెప్తుంది అసలు అర్థమవుతుందా? ఎక్కువ అమౌంట్ పెట్టి తెచ్చారు కదా. అవును, మార్కెట్ పడిపోయేటప్పుడు అది మళ్ళీ వాళ్ళు గెయిన్ కావాలంటే అందుకని ముందే అతను కాల్స్ చేస్తారు. ఇప్పుడు యాక్చువల్ గా ఏమైంది అంటే, ఎన్ఎస్సికి ఎండ్ ఆఫ్ ది డే ఏ కంపెనీ షేర్లు అయితే మీరు కొన్నారో ఆ కంపెనీకి మీ తరఫున బ్రోకర్ కట్టేస్తాడు డబ్బులు. ఓకే, బ్రోకర్ కట్టేసి మీ దగ్గర ఇంట్రెస్ట్ చార్జ్ చేస్తా ఉంటాడు. అవును, సో 25% పడింది, మీ క్యాపిటల్లో 10,000లో 5,000 వెళ్ళిపోయినాయి, ఇంకో 10% పడింది, మీ క్యాపిటల్లో ఇంకో 2,000 వెళ్ళిపోతుంది. అతను అక్కడ అమ్మలేదనుకోండి, మీరు కంపెనీకి ఎదురు డబ్బులు కట్టాల్సి వస్తారు. అందుకోసం అని బ్రోకర్ సేఫ్ అవడం కోసం మన మీద ప్రెషర్ పెట్టి మన షేర్లు అన్ని అమ్మేస్తారు వాళ్ళు. అప్పుడు మనకేమవుతుందంటే, డబల్ ఇంపాక్ట్ లాస్ అయిపోద్ది. నేనేం చెప్పొచ్చానంటే, ఎప్పుడు కూడా బ్రోకర్ డబ్బులతో ట్రేడ్ చేయడం నేర్చుకోబాకండి. లెవరేజ్ ట్రేడ్ చేయదు. లెవరేజ్ ట్రేడింగ్ మీరు ఎప్పుడు చేయొచ్చు అంటే, మీరు బాగా మాస్టర్ అయిపోయి సెక్టార్ అనాలిసిస్, ట్రెండ్ అనాలిసిస్, స్టాక్ అనాలిసిస్ మీకు వచ్చినప్పుడు, మీ దగ్గర ఒక 10 లాక్స్ కనుక స్టాక్స్ ఉంటే 10% మాత్రమే లెవరేజ్కి వెళ్ళాలి. ఎంతకెళ్ళాలి? 10%, నాట్ మోర్ దాన్ దట్. అంటే 10 లాక్స్ ఉంటే మీరు 1 లాక్ లెవరేజ్ తీసుకోవచ్చు, నాట్ మోర్ దాన్ 1 లాక్. అది కూడా ఎప్పుడు? When you are master. When you become as a master. Master. అప్పుడు ఆ పని చేయకూడదు. అర్థమైందా అండి? Yes, sir. సో ఇంట్రాడేలో లాంగ్ పొజిషన్ అంటే ఏంటి? ఇంట్రాడేలో లాంగ్ పొజిషన్. ఇంట్రాడేలో లాంగ్ పొజిషన్ అంటే ఏంటి?
పుట్టే బ్రీఫ్ దాకా అనుకోవాలా మెడిటేషన్ లాంగ్ పొజిషన్ అదే కదా. ఓకే, ఇంట్రాడేలో లాంగ్ పొజిషన్ అంటే ఫస్ట్ బై చేస్తాము, తర్వాత సెల్ చేస్తాము. 10 రూపీస్లో బై చేస్తాము, 15 రూపీస్లో సెల్ చేస్తాము, 5 రూపీస్ మార్జిన్ ప్రాఫిట్. లేదు 10 రూపీస్లో బై చేసాము అనుకోకుండా అది 5 రూపీస్కి వచ్చింది, 5 రూపీస్ మైనస్. ఎస్ ఇంట్రాడే లాంగ్ పొజిషన్ ఇది. ఇంట్రాడేలో నేను కొన్నాను, నా దగ్గర డబ్బులు ఉన్నాయి, నాకు నమ్మకం ఉంది ఇవాళ పడిపోయినా రేపు పొద్దున పెరుగుతుందని. నేను దీన్ని నెక్స్ట్ డే క్యారీ ఫార్వర్డ్ చేస్తే దీన్ని ఏమంటాం, డెలివరీ అంటాం, అవునా? ఎస్ 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 సో ఇంట్రాడే పొజిషన్ ఏమైంది, డెలివరీ పొజిషన్ అయింది. ఇదే ఓకే. కంటి స్టాక్ పెరుగుతుంది అన్నప్పుడు బుల్, మీరు బుల్ మోడ్ లో ఉన్నారు. ఓకే సరే, స్టాక్ బేరిష్ లో మోడ్ లో ఉంది, మీరు ఇంట్రాడేలో స్టాక్ ని షార్ట్ పొజిషన్ అంటే ఫస్ట్ సెల్ చేసి తర్వాత బై చేస్తాం, దీన్ని షార్ట్ అంటారు. అంటే 10 రూపాయలు ఉన్న షేర్ 5 రూపాయలు వచ్చేస్తుంది అని నమ్మకం ఉంటే దీన్ని ఫస్ట్ అమ్మేసి 5 రూపాయలు రాగానే కొంటే ఈ 5 రూపీస్ మార్జిన్ ప్రాఫిట్ అయింది, అవునా? దీన్ని రివర్స్ లో చూడండి, 5 రూపాయలు కొని 10 రూపాయలు అమ్మినట్టు కదా. కండిషన్ లో మీరు ఫస్ట్ 10 రూపాయల్లో కొని 15 5 అన్నప్పుడు అవ్వకుండా తగ్గితే డెలివరీ తీసుకున్నారు, అవునా? ఈ కండిషన్ లో 10 రూపాయలు అమ్మారు, 5 రూపాయలు అయింది అనుకున్నారు, కానీ 5 రూపాయలు అవ్వలేదు, 15 రూపాయలు అయింది. ఇప్పుడు దీన్ని నేను డెలివరీ తీయొచ్చా తీయకూడదా? డెలివరీ తీయడానికి లేదు. ఇంట్రాడేలో మీరు షేర్ కనుక షార్ట్ చేస్తే డెలివరీ తీయడానికి లేదు. ఎందుకు లేదు? ఎందుకు లేదు? మన దగ్గర ఉన్నాయి, అమ్మేశాం కదా. మీ దగ్గర అసలు లేవుగా, లేకుండా అమ్మాయి కదా. లేకుండా అమ్మారు. చూడండి, ఫస్ట్ కండిషన్ లో ఏమైందంటే మీరు బై చేశారు, మీకేం రావాలి, మీకేం రావాలి? మీరు బై చేసినప్పుడు మీ దగ్గరికి ఏమొస్తాయి? షేర్స్ వస్తాయి, అవునా? అవును. మీ దగ్గర నుంచి ఏమి వెళ్తాయి? డబ్బులు వెళ్తాయి. డబ్బులు వెళ్తాయి, మనీ వెళ్తాయి. మనీ ఏమో సెల్లర్కి సెల్లర్కి మనీ వెళ్తుంది, సెల్లర్ దగ్గర నుంచి షేర్లు వస్తాయి. ఇది T+1 సెటిల్మెంట్లో సెటిల్ అయిపోతుంది. అంటే అమ్మేవాళ్ళ దగ్గర షేర్లు ఉంటే అమ్మారు, మీకు షేర్లు ఇచ్చేశారు, మీరు కొనుక్కోవాలనుకున్నారు, మీరు కొన్నారు, మీ దగ్గర డబ్బులు ఉన్నాయి, డబ్బులు ఇచ్చేశారు, ఇక్కడ సెటిల్మెంట్ అయిపోయింది. ఇది లాంగ్ పొజిషన్. ఈ కండిషన్లో మీరు అమ్మారు, అమ్మినప్పుడు మీ దగ్గర షేర్లు ఉన్నాయా? లేవు. లేవు, లేవు, లేకుండా అమ్మారు. కాబట్టి ఇది షార్ట్ సెల్లింగ్. 315 లోపు మనం క్లోజ్ చేయబోతే మనం ఒకవేళ మీరు క్లోజ్ చేయలేదు అనుకోండి, మీరు క్లోజ్ చేయలే, ఇది 10 రూపాయలు అనుకున్నారు, 15 రూపాయలు వెళ్ళిపోయింది, రేపు పొద్దున్న పడిపోద్ది అనుకున్నాం, మీకు క్లోజ్ చేయకుండా క్యారీ చేశారు, ఎండ్ ఆఫ్ ది డే ఎక్స్చేంజ్ ఏం అడుగుతుంది? బాబు నువ్వు షేర్లు అమ్మావు కదా, వేరే ఆయన కొనుక్కున్నాడు, నువ్వు షేర్లు ఇవ్వమని అడుగుద్ది. మన దగ్గర ఉన్నాయా ఇవ్వడానికి? లేవు. లేకుండా అమ్మావు కాబట్టి మనకి ఎక్స్చేంజ్ ఏం చేస్తా అంటే పెనాల్టీ వేస్తారు, ఫైన్ వేస్తారు. సో మనకి క్యాష్ మార్కెట్లో అంటే ఈక్విటీ మార్కెట్లో షార్ట్ సెల్లింగ్ లేదు. అర్థమైందండి? ఇప్పుడు ఇంకో కండిషన్ చూద్దాం. ఇక్కడ ఏం చేశారు, డెలివరీ తీసుకున్నారు, 10 రూపాయల్లో కొన్నది 5 రూపాయలకు డెలివరీ తీసేసుకున్నారు. కరెక్ట్గా 1 రోజుల తర్వాత, 7 డేస్ తర్వాత, 7 డేస్ తర్వాత ఏమైందంటే మీరు 10 రూపాయల్లో కొన్నది 5 రూపాయలకు వచ్చింది, 7 డేస్ తర్వాత 20 రూపాయలు అయింది. ఇప్పుడు మీరు ప్రాఫిట్లో ఉన్నారా లేదా?
ప్రాఫిట్స్ చేస్తున్నాం. ప్రాఫిట్ లో ఉన్నారు. ఎస్ సార్. సడన్ గా అమ్మేశారు. అమ్మిన తర్వాత ఇది 10 రూపాయలు అయింది అదే రోజున. ఓకే, ఇప్పుడు ఇది షార్ట్ సెల్లింగ్ కాదా? షార్ట్ సెల్లింగ్ కాదుగా, మన దగ్గర ఉన్న స్టాక్ అమ్ముకుంటాం. ఎందుకంటే మనం ఆల్రెడీ షేర్స్ హోల్డ్ చేస్తున్నాం కాబట్టి. ఇప్పుడు మీరు అమ్మేసిన ఈ షేర్స్ ని మళ్ళీ మీరు కావాలంటే కొనేసుకోవచ్చు. లేదు కొనకుండా కూడా వదిలేయచ్చు. అర్థమైందా అండి? సో ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే మార్కెట్లో రెండు డైరెక్షన్లు ఉన్నాయి. ఏంటది? అప్వర్డ్ డైరెక్షన్, డౌన్వర్డ్ డైరెక్షన్. వీ హ్యావ్ ఏ చాయిస్ ఆఫ్ వీ హ్యావ్ ఏ చాయిస్ ఆఫ్ మేకింగ్ మనీ ఇన్ టూ వేస్. ఇటు డబ్బు సంపాదించే అవకాశం ఉంది, ఇటు డబ్బు సంపాదించే అవకాశం ఉంది. ఈక్విటీలో ఓన్లీ లాంగ్ ఉంది, షార్ట్ ఇంట్రాడేకే ఉంది, డెలివరీకి లేదు. బట్ ఫ్యూచర్స్లో లాంగ్ ఎలౌడ్, షార్ట్ ఎలౌడ్. లాంగ్ డెలివరీ ఎలౌడ్, షార్ట్ డెలివరీ ఎలౌడ్. అర్థమైందా అండి? ఎందుకు ఫ్యూచర్స్ లో అలౌడ్ అంటే, ఫ్యూచర్స్ లో షేర్స్ అనేవి ఉండవు, ఓన్లీ కాంట్రాక్ట్ ఉంటుంది. కాంట్రాక్ట్ ఈస్ నథింగ్ బట్ అగ్రిమెంట్ బిట్వీన్ టూ పార్టీస్. 10 రూపాయల్లో నేను అమ్మా, 10 రూపాయల్లో మీరు కొన్నారు. మంత్ ఎండ్ కి వచ్చేటప్పటికి ఈ రెండు న్యూట్రల్ అవ్వాలి. అమ్మినోడు కొనేస్తాడు, కొన్నోడు అమ్మేస్తాడు. పెరిగితే ప్రాఫిట్ ఎంజాయ్ చేస్తాడు, తగ్గితే లాస్ ఎంజాయ్ చేస్తాడు. బట్ కాంట్రాక్ట్ మాత్రం ఎండ్ ఆఫ్ ది మంత్కి న్యూట్రల్ అయిపోదు. షేర్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు కాబట్టి ఇక్కడ షార్ట్ అలౌడు. షేర్స్ ఇవ్వాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈక్విటీలో షార్ట్ అలౌడ్ కాదు. క్లియర్? మైండ్ సెట్ ఎలా ఉంటుంది అంటే, మీరు 10 రూపాయల్లో చాలా డిస్కౌంట్ ప్రైస్ అని కొందాం అనుకున్నప్పుడు, ఇదే 10 రూపాయలు ఎక్స్పెన్సివ్ అనుకుని సెల్ చేసే ట్రేడర్ కూడా ఉంటాడు. మార్కెట్ ఈజ్ ఎ మిక్స్డ్ మైండ్ సెట్. ఏంటిదండి మిక్స్డ్ మైండ్ సెట్? దిస్ ఇస్ నాట్ ఫిక్స్డ్, దిస్ ఇస్ మిక్స్డ్. ఎవరి ఒపీనియన్ ప్రకారం వాళ్ళు మార్కెట్ డైరెక్షన్స్ లో ముందుకెళ్తా ఉంటారు. సో రేపొద్దున మనం సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ గురించి చెప్పుకుందాం. సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ గురించి చెప్పుకున్న తర్వాత క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ లో సపోర్ట్ దగ్గర ఏ క్యాండిల్స్ వస్తున్నాయి, రెసిస్టెన్స్ దగ్గర ఏ క్యాండిల్స్ వస్తున్నాయి, అసలు సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్లు ఎన్ని టైపులు ఉన్నాయి, ఏ పారామీటర్స్లో సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్లు తీసుకుంటారో నేర్చుకుందాం. ఓకే, ఓన్లీ క్యాండిల్స్ లేకపోతే ఏమన్నా ఇండికేటర్స్తో కూడా సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ని డ్రా చేస్తారా ఏంటి అనేది రేపు నేర్చుకుందాం. సో సెషన్ క్లోజ్ చేసే ముందు స్టాక్ ఆఫ్ ది వీక్ ఏంటంటే, నేను వీడియో పంపించాను చూసారో లేదో అని జస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. పిఎన్బి హౌసింగ్, ఓకే, ఎంజిఎల్ అండ్ యూనియన్ బ్యాంక్, ఓకే, స్టాక్ ఆఫ్ ద వీక్. ఓకే, సో వీటిని అబ్జర్వ్ చేయండి. దీస్ త్రీ స్టాక్స్ ఆర్ గోయింగ్ టు గివ్ అస్ ఎ వెరీ గుడ్ రిటర్న్. ఇప్పటి వరకు అన్ని సెక్టార్స్ మూవ్ అయినాయి. నిఫ్టీలో మూవ్ అవన్ సెక్టార్ ప్రస్తుతానికి ఓన్లీ పిఎస్యు బ్యాంక్స్, ఓన్లీ గవర్నమెంట్ బ్యాంక్ మాత్రమే మూవ్ అవ్లేదు. ఓకే, స్టిల్ 30% స్టిల్
ఫర్టిలైజర్స్ లో పెండింగ్ ఉంది మూవ్. సో ఈ రెండు సెక్టర్స్ మూవ్ అవుతాయి. వీళ్ళు ఎవరన్నా ట్రేడింగ్ చేస్తున్నారు, ఇన్వెస్ట్ చేస్తారు, ఇంట్రెస్ట్ ఉంది అంటే ఈ మూడింటిని ట్రాక్ చేయండి. నేను మీ అందరికీ ఒక టెలిగ్రామ్ లింక్ పోస్ట్ చేస్తాను, మీరు అందరూ ఆ లింక్లో జాయిన్ అవ్వండి. నేను ఒక 2 మంత్స్ మీకు ఫ్రీగా సజెషన్స్ ఇస్తాను. మీరు ఏదైనా చిన్న చిన్న అమౌంట్లు ఇన్వెస్ట్ చేయాలనుకుంటే చేయండి, మీ ఫీజు మీకు వచ్చేస్తుంది ఈ 2 మంత్స్లో. మీ దగ్గర ఏమన్నా హోల్డింగ్లో స్టాక్స్ ఉన్నాయి, వాటి లెవెల్స్ కావాలంటే నాకు పోస్ట్ చేయండి, నేను లెవెల్స్ ఇస్తాను. ఫండ్స్ ఏమన్నా యాడ్ చేయాలి, ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలంటే చెప్పండి, ఐడియా ఇస్తాను. ఈ రికార్డింగ్స్ రెండు అప్లోడ్ చేస్తాను, మీ మెయిల్స్కి వస్తాయి. ఇది ప్రైవేట్గా ఉంటుంది, మెయిల్ ఉన్నవాళ్ళు మాత్రమే యాక్సెస్ చేయగలుగుతారు. డౌట్లు ఏమన్నా ఉంటే రాసుకోండి, విల్ క్యాచ్ అప్ టుమారో. I hope you enjoyed the session. We'll see. Yes, sir. I'll see you all tomorrow. Take care. Bye. Yes, sir. Please. Okay, sir. Good night, sir. Good night, man. Good night. Good night, sir. Good night. Bye.